మన మెన్ రాగానే లీలామహాల సెంటర్కి రమ్మని చెప్పు. అలాగే సార్. కల్పించే ఒక ప్రభుత్వ పోలీస్ అధికారిని ఇంత దారుణంగా హత్య చేశారంటే వాళ్ళ వెనక పెద్ద పలుకుబడి గల వాళ్ళు ఉంటారని నా నమ్మకము. అవును సార్, ఆ ర్యాకెట్ ను పట్టుకోవడానికి మా సాయశక్తిలో కృషి చేస్తాం. గుడ్. ప్రస్తుతం ప్రభుత్వం ఆ పని మీద మరో కొత్త ఆఫీసర్ ను నియమించింది. మీరందరూ ఆఫీసర్ కు సహకరించండి. డెఫినెట్లీ సార్. కొత్తగా ఈ ఊరు ఇచ్చిన ఇన్స్పెక్టర్ నువ్వేనా? ఇంకా నీకు మా చరిత్ర తెలియదు అనుకుంటాను. మీలాంటి లోఫర్ల చరిత్ర తెలుసుకోవడానికి ఈ ఉద్యోగంలో నేను చేరాను. అలాగా అయితే ఈ రోజుతో నీ చరిత్ర ముగిసిపోతుంది. ఒక్కసారి వెనక్కి తిరిగి చూడు. మన వాళ్ళ దాన్ని బాగా బుద్ధి చెప్పుంటారు. Thank you.
మొదటి రోజా సుజాత. సుజాత? ఎస్ ఇన్స్పెక్టర్ సుజాత. హాయ్ ఆంటీ, నిన్ను పెద్ద పాపం మింగేసింది. లావణ్యమూర్తి, ఏమిటి మాయ పద? అదే నాకు అర్థం కావడం లేదు. రండి రండి, మీరు ఒక ఆట పెద్దరు గాని. ఆట తర్వాత అర్జెంటుగా మాట్లాడుతాను. ఏమిటి? రోజాకి అక్క గాని చెల్లెలు గాని ఎవరైనా ఉన్నారా? నాకు మా ఆంటీ తప్ప ఇంకెవరూ లేరు. ఇంతకీ మీకెందుకు వచ్చిందో అనుమానం? ఒక పోలీస్ ఆఫీసర్ అచ్చం నీలాగే ఉంది. నాలాగా? అవును నీలాగే. అదే మాకు విచిత్రంగా ఉంది. ఇందులో విచిత్రం ఏముంది? మనిషిని పోలి మనిషి ఉండడం మామూలేగా. అంతేనంటావా? అంతే ఉంటుంది. సరే సరే, ఒక ఆట వేయండి. రోజా ఆడు.